ఉన్న బుక్కే వాళ్ళ చెల్లెల్ని చదవమంటుంటారు. అట్లా కాకుండా ఎవ్రీ చైల్డ్ యూనిక్, కాబట్టి అట్లా డిఫరెంట్ గా ఐరా ఈ ప్రాసెస్ లో ఉండడం చాలా సంతోషం. దీంట్లో ఎంకరేజ్ చేయడం అంటే మెయిన్ గా సందీప్ కూడా రకరకాలుగా నేను చెప్తుంటాడు, ఖాన్ అకాడమీతో మ్యాథమెటిక్స్ చేయిస్తాము, తర్వాత ఈ లైబ్రరీ ఎంకరేజ్ చేయడము, ఇదంతా కూడా సందీప్ కూడా ఈ బుక్ రీడింగ్ సంబంధించి పాప చూస్తున్నాడు. ఇద్దరు ఈ ఏజ్ పిల్లలు ఉన్నారు కాబట్టి వాళ్ళ మైండ్ లో పిల్లల మీద చాలా ఫోకస్ ఉంటుంది. అది మన చిల్డ్రన్కి, ఇండియన్ లో ఉన్న చిల్డ్రన్కి ఉపయోగపడేటట్టుగా నాలుగు మాటలు చెప్తున్నాను. సో బేసికలీ యూనో బుక్ రీడింగ్ టు బి ఆనెస్ట్ గా నేను పిల్లలు లేకముందు అప్పుడు మా నాన్నతో మాట్లాడుతున్నప్పుడు నాకు గుర్తున్నాను. అప్పుడు ఎప్పుడు మాట్లాడిన నేను 10 lakh rupees మా పాప కోసం పెడుతున్నాను సపరేట్, మళ్ళీ బుక్స్ కోసమే అని. అంటే జనరల్ కూడా నాకు యూనో బుక్స్ రీడింగ్ అనేది నాకు అలవాటు లేకుండే, సో అది వాట్ ఈస్ వాట్ వీఆర్ మిస్సింగ్ అనేది. ఆ తర్వాత యూనో అక్షరం కావచ్చు, ఇంకా వేరే చోట్ల కావచ్చు. ఐ థింక్ ఎండ్ ఆఫ్ ది డే యూనో బుక్స్ రీడ్ చేసిన కొద్దిగా అల్టిమేట్లీ యూ విల్ ఫైండ్ యువర్ ఓన్ స్టఫ్ వేర్ దట్ విల్ హెల్ప్ యూ అల్టిమేట్లీ. బట్ ఐ థింక్ హ్యాబిట్ అనేది అర్లీ స్టేజెస్లో ఫామ్ అయితేనే బెటర్ అనేది ఐ థింక్ అమెరికాలో ఐ థింక్ అందరు చదువుతారు. ఇట్స్ లైక్ ఎవ్రీబడి దట్స్ అ గుడ్ థింగ్ ఆఫ్ అబౌట్ అమెరికా. బట్ యా ఐ థింక్ గుడ్. అయితే ఇది ఒక లెవెల్కి పోయిన తర్వాత బుక్స్ వీళ్ళు విపరీతంగా చదువుతుంటే పేరెంట్స్కి మళ్ళీ ఇంకొక స్ట్రగుల్ స్టార్ట్ అయింది, అరే వీళ్ళని టైం అంతా దీంట్లో స్పెండ్ చేస్తుండ్రు అనేది ఉంటుంది. దానికి సంబంధించి వాళ్ళ మదర్ స్వాతి ఉంది. స్వాతి ఆ థాట్ వచ్చినప్పుడు ఏమైంది, మళ్ళీ ఏమనుకొని మళ్ళీ విత్డ్రా అయింది అనేది చెప్తుంది స్వాతి. అంటే లైక్ మై ఎక్స్పీరియన్స్ అదే, యాజ్ ఐ గ్రో అప్ బుక్ రీడింగ్ అదంతా ఇట్ వాజంట్ లైక్ పార్ట్ ఆఫ్ ద స్కూల్. సో ఇప్పుడు వీళ్ళని ఇంత యంగ్ ఏజ్ నుంచి యూనో ఈవెన్ ఫ్రమ్ 5 years 3 years నుంచి దే ఎంకరేజ్ రీడింగ్ సో మచ్, సో వీళ్ళంత యూనో ఆ రీడ్ చేయడము అదంతా దట్ హ్యాబిట్ ఇస్ లైక్ రియలీ గుడ్. లైక్ ఐ లైక్ ఇట్ అంటే నేను పర్సనల్ గా ఐ డోంట్ రీడ్ బుక్స్, కానీ వీళ్ళని చూసి అరే నేను స్టార్ట్ చేయాలి ఏదైనా బుక్ రీడింగ్ అలా అని అనిపిస్తుంది అనమాట. కాకపోతే ఇంకా ఒక సర్టన్ స్టేజ్ అదే అంటుండే, ఇప్పుడు దే ఆర్ ఎట్ అ స్టేజ్ వేర్ ఇప్పుడు లైక్ టూ మచ్ ఆఫ్ రీడింగ్, ఇప్పుడు పిలిచినా పలకపోవడం, అంటే దే ఆర్ సో ఇన్వాల్వ్డ్ ఇన్ ద బుక్స్ దట్ దే ఆర్ జస్ట్ లాస్ట్ ఇన్ దట్. సో అదే చెప్తుంటాయి, సో అది నన్ను కనిపించకుండా అది మార్నింగ్స్ ఎర్లీ మార్నింగ్స్ లేచి ఇట్లా నేను లేక ముందే ఒక హాఫ్ అన్ అవర్ ముందు లేచి షీ వాంట్స్ టు రీడ్ సో దట్ యూనో ఓకే మా అమ్మాయి అనదు నన్ను చూడదు అని. సో అంటే అంతగానో మేము లైక్ యా రీడ్ ఇట్ కానీ మీ పని చేసుకొని యూనో దెన్ రీడ్ ఇన్ టు బుక్స్ అండ్ ఇంకా కొత్త జానర్స్ ట్రై చేయండి అలా అని ఐ వాజ్ జస్ట్ ట్రైంగ్ టు యూనో కొంచెం ఇంట్రడ్యూస్ న్యూ థింగ్స్ టు దెమ్. సో యా ఐ మీన్ ఇట్స్ అ గుడ్ హ్యాబిట్, ఐ హోప్ దే కీప్ ఇట్ గోయింగ్ అండ్ యూనో గుడ్. యాక్చువల్గా ఏంటంటే ఆల్ లీడర్స్ ఆర్ గుడ్ రీడర్స్, కాబట్టి ఐరా వీళ్ళిద్దరు చేసినట్టు ఉద్యోగాలు చేయదు, ఐరా ఉద్యోగాలు క్రియేట్ చేస్తుంది. తర్వాత వీళ్ళిద్దరు ఈ చైతన్య నారాయణ బ్యాచ్ హైదరాబాద్ లో జరిగిన గ్యాంగ్ కాబట్టి వీళ్ళకి అసలు బుక్ రీడింగ్ కి స్కోప్ లేదు. అలాంటిది ఐరా వాళ్ళకి లేకున్నా కూడా దాని ఇంపార్టెన్స్ ని రకరకాల మీడియం లో తెలుసుకుని పాపను ఎంకరేజ్ చేయడం, యు ఆర్ లక్కీ ఐరా. ట్రూ అన్నా, కాబట్టి ఐరా ఈ రీడింగ్ ఇట్లనే ముందుకెళ్ళాలి. తర్వాత ఇలాంటి బుక్స్ తన ఎక్స్పీరియన్స్ అన్నిటిని కూడా ఎప్పుడు రాయాలని కూడా నేను, రైటింగ్ అనేది కూడా చాలా పెద్ద అయిన తర్వాత చాలా ఉపయోగపడుతుంది, కాబట్టి ఆ రైటింగ్ లో కూడా ముందు ఉండాలని నేను ఐరాని బ్లెస్ చేస్తూ. ఇంకేమన్నా చెప్తావు ఇండియన్స్ కి ఏం చెప్తావు, నువ్వు ఇండియాకు పోయినప్పుడు వాళ్ళ నాన్ అకాడమిక్ బుక్స్ ఉండవు కదా, నువ్వేం చెప్తావు వాళ్ళకి పేరెంట్స్ ఇప్పమని? ఇప్పుడు మదర్ ఫాదర్ ఇప్పిస్తుండ్రు కదా, ఇప్పుడు వాళ్ళు అక్కడ ఉన్న చిల్డ్రన్ మిస్ అవుతారు కదా, కాబట్టి వాళ్ళ పేరెంట్స్ చెప్పు ఇప్పియండి అని చెప్పు, అప్పీల్ చెప్పు ఫైనల్ గా. Somebody wants to try the non-fiction books, then you should try to go to like a library or see you can buy a book because they're really nice. Okay. వా, ఐరా కూడా రికమెండ్ చేసింది కాబట్టి దయచేసి పేరెంట్స్ అందరు కూడా బుక్ రీడింగ్ ని ఎంకరేజ్ చేయండి. వాళ్ళకి నేను సందీప్ చెప్పినట్టు మా పాపకు 10 lakh rupees బుక్స్ కోసమే కేటాయించడం జరిగింది. ఆ బుక్స్ కొనాలే, మళ్ళీ చదివిన తర్వాత వేరే వాళ్ళకి కూడా అది షేరింగ్, అంటే ఆ షేరింగ్ అనేది కూడా చాలా గివింగ్ అనేది లైఫ్ లో అంతా ఇచ్చిపుచ్చుకునేవడమే కాబట్టి అదంతా కూడా చాలా ఉపయోగపడుతుంది.
కాబట్టి ఐరాకి ఆల్ ది బెస్ట్ చెప్తూ, ఐరాన్ ఇన్స్పిరేషన్ గా ఇండియాలో కూడా మీరు ఆ బుక్ రీడింగ్ ఎంకరేజ్ చేయాలని కోరుకుంటున్నాను. అండ్ థ్యాంక్ యూ.